ఏంది అమ్మఒడికి ఇంత డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు, ఏంది నాడు నేడుకి ఇంత డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాడు, ఏంది ఫీజు రీఎంబర్స్మెంట్ ఫ్రీ అంటున్నాడు, ఏమి వసతి దీవెన అంటున్నాడు, విద్యా దీవెన అంటున్నాడు, రకరకాలుగా అంటా ఉన్నాడు, ఇంత డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాడు. కానీ నేననేది ఒకటే, నేను డబ్బు ఖర్చు పెట్టేది పెట్టుబడి. ఎవరి మీద ఈ పెట్టుబడి పెడతా ఉన్నాను అని అంటే, నా రాష్ట్రంలో ఉన్న నా పిల్లల మీద నేను పెట్టుబడి పెడతా ఉన్నా. ఇంగ్లీష్ మీడియం వద్దు అని అంటా ఉన్నాం, కానీ ఇంగ్లీష్ మీడియం వద్దు అనే ఈ పెద్ద మనుషులు వాళ్ళ పిల్లల్ని ఎక్కడికి పంపిస్తున్నారు అని అంటే, ఏ ఒక్కరూ కూడా తెలుగు మీడియంకు పంపించడంలా. వాళ్ళ పిల్లల్ని మాత్రం వాళ్ళంతా కూడా ఇంగ్లీష్ మీడియంకే పంపిస్తారు. కాంపిటీషన్లో పేదవాడు బ్రతకాలి అనంటే, పేదవాడు తన కాళ్ళ మీద తను బతికే పరిస్థితి రావాలి అనంటే, మనం ఇవ్వగలిగిన ఆస్తి పిల్లలకు చదువులే. మా పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతారు, మా పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోగలిగితే భావితరంతో పోటీ పడగలుగుతారు అని చెప్పి 94% ఆఫ్ ద పేరెంట్ కమిటీస్ పాస్ చేసినాయి. పాస్ చేసిన తర్వాత అంత ఓవర్వెల్మింగ్గా పేదవాడు తన పిల్లల బ్రతుకును మార్చుకునే దానికోసం ఆరాట పడతా ఉన్నా కూడా, మన కర్మ కొద్దీ ఒక చెడిపోయి ఉన్న రాజకీయ వ్యవస్థలో మనం బ్రతుకుతా ఉన్నాం. అటువంటి కార్యక్రమానికి కూడా అడ్డంకులే. అసెంబ్లీలో బయటకు ఒక మాట మాట్లాడతారు, అసెంబ్లీలో బిల్లులు అడ్డుకునేటప్పుడు బిల్లులు అడ్డుకుంటారు. ఇంగ్లీష్ మీడియం బిల్లును అడ్డుకోవడం జరిగింది. అడ్డుకోగలిగారు కానీ, డిలే చేయగలిగారు కానీ అడ్డుకోలేకపోయారు. మళ్ళీ అదే బిల్లును మళ్ళీ పెట్టాం, మళ్ళీ పాస్ చేయించే కార్యక్రమం చేస్తాం. ప్రతి అడుగులోనూ కూడా అడ్డుకోవడమే. ఇటువంటి పరిస్థితిలో మళ్ళీ కోట్లకు వెళ్ళడం, కోట్లల్లో నుంచి కూడా అడ్డంకులు క్రియేట్ చేయాలని చెప్పి ప్రయత్నాలు చేయడం. అయినా కూడా ఖచ్చితంగా ఇది జరగాలి, ఖచ్చితంగా కూడా ఇది చెయ్యాలి అన్న ఒక ఉక్కు సంకల్పంతో, పేదవాడి జీవితంలో మార్పు తీసుకొని రావాలి అని ఒక ఉక్కు సంకల్పంతో అడుగులు ముందుకు వేశారు. తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలోనే చదివించాలి, తెలుగు కంపల్సరీ సబ్జెక్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పిన వాళ్ళు ఏకంగా 96% ఏకంగా రాశారు. ఇండివిజువల్ అంటే, నాకు ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు కంపల్సరీ సబ్జెక్ట్ కావాలి, ఇది ప్రొవైడ్ చేయండి అని చెప్పి ప్రభుత్వానికి ఇండివిజువల్గా ఇచ్చినారు. ఈ సంఖ్య ఆల్మోస్ట్ 96%. ఇప్పుడు ఈ 96% సంఖ్యను తీసుకుని దీన్ని ఎస్సీసీకి పంపించడం, స్టేట్ లెవెల్లో అడ్వైజరీ బోర్డు ఏదైతే ఉందో ఆ అడ్వైజరీ బోర్డుకు పంపించడం, వాళ్ళ రికమెండేషన్లు కూడా వచ్చాయి. మండలానికి ఒక తెలుగు మీడియం స్కూల్ పెట్టండి, మిగిలిన వాటి అన్నీ ఇంగ్లీష్ మీడియం చేయండి అని చెప్పి దాన్ని ఇప్పుడు తీసుకుని సుప్రీంకోర్టుకు కూడా పోతా ఉన్నాం, సుప్రీంకోర్టులో కూడా ఫైల్ చేసినాం. ఈ 3 ఆగస్టున బడులు తెరిచే టయానికే పిల్లలకందరికీ కూడా ఫస్ట్ రోజే, అదే రోజే పిల్లలకందరికీ కూడా 3 ఆగస్టున విద్యా కానుక అని ఒక కార్యక్రమం, జగనన్న విద్యా కానుక అని చెప్పి ఇస్తున్నాం. ఒక స్కూల్ బ్యాగు, ఆ స్కూల్ బ్యాగ్తో పాటు 3 జతలు యూనిఫాము, ఆ యూనిఫాముకు సంబంధించిన బట్టతో పాటు కుట్టుకూలీలు కూడా ఇస్తాం. బెల్టు, బూట్లు, సాక్సు, టెక్స్ట్ బుక్లు, నోట్బుక్లు అన్నీ కూడా స్కూల్ బ్యాగ్లో పెట్టి మంచి క్వాలిటీ 3 ఆగస్టున ప్రతి పిల్లాడికి ఇస్తాం. ఇంతకు ముందు నా పాదయాత్రలో స్కూళ్ళు మొదలయ్యేటివి, మొదలైన 6 నెలలైనా కూడా అన్న పుస్తకాలు రాలేదన్నా మాకు, ఇంకా యూనిఫామ్ అయితే అసలే ఇవ్వలేదు అనే మాటల నుంచి పూర్తిగా స్కూల్ జాయిన్ అయ్యే రోజునే అన్నీ వచ్చేట్టుగా, అందులో అన్నీ వచ్చేట్టుగానే కాకుండా అన్నీ ఫ్రీగా ఉచితంగానే ఇచ్చేట్టుగా ఎవరికీ ఇబ్బంది లేకుండా దాదాపుగా 660 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పి చెప్పినా కూడా పర్వాలేదు, ఇది పిల్లల కోసం మనం పెట్టుబడి పెడతా ఉన్నాము అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాము 660 కోట్ల రూపాయలకు. ఒకవైపున స్కూళ్లను ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తూ, మరోవైపున ఈ స్కూల్ రూపురేఖలు కూడా మార్చబోతా ఉన్నాం.
ఈ రూపురేఖలు మార్చడానికి దాదాపుగా స్కూల్సు, దాదాపుగా హాస్టల్సు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు అన్నీ కలిపితే రాష్ట్రంలో దాదాపుగా 47,656 గవర్నమెంట్ స్కూల్సు, హాస్టల్సు, డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజ్ అన్నీ కలుపుకుంటే 47,656 వచ్చింది. వీటినన్నింటినీ కూడా రూపురేఖలు పూర్తిగా మార్చే కార్యక్రమం కోసం నాడు నేడు అని చెప్పి శ్రీకారం చుట్టాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.